సిక్స్ ఎస్ సిక్స్ ఒకసారి చూడండి ప్రైవేట్ వ్యక్తి అని మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నదంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఎఫ్ఐఆర్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు మెన్షన్ చేసిన పేర్లు మాత్రమే ఇందులో కల్పితం కాదు మనం సొంతంగా చెప్తున్నది కూడా ఏది కాదు మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు పేరు ఏ వన్గా ఎఫ్ఐఆర్లో పెట్టారు ఏ టూగా ప్రణీత్ రావుని ఏ త్రీగా రాధాకృష్ణ రావుని ఏ ఫోర్గా భుజంగరావుని ఏ ఫైవ్గా తిరుపతానని ఇట్లా మెన్షన్ చేశారు ఏ సిక్స్ని మాత్రం ఇదే ఎఫ్ఐఆర్లో ప్రైవేట్ వ్యక్తి అని మెన్షన్ చేశారు అంటే ఎవరై ఉండొచ్చు ఆ ప్రైవేట్ వ్యక్తి మాజీ మంత్రి దయాకర్ రావు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇవాళ మాజీ మంత్రి దయాకర్ రావు కూడా ప్రెస్ ముందుకు వచ్చారు తను ట్యాపింగ్లో లేనని చెప్పి చెప్తున్నారు కేవలం బెదిరింపులకు దిగడం కోసం ఇలా చేస్తున్నారు అంటున్నారు ఒక ల్యాండ్ కబ్జాకు సంబంధించి దయాకర్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి శరవణ్ కుమార్ అని చెప్పి తన ల్యాండ్ కబ్బ కబ్జా చేశాడని చెప్పి నిన్న కంప్లైంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చాడు అది విచారణ సాగుతోంది ఒక విజయ్ కుమార్ అనే వ్యక్తిని ఫోన్లో చూపిస్తూ శరవణ్ కుమారే అక్రమార్కుడు అని చెప్పి శరవణ్ కుమార్ మీద చాలా అని చెప్పి తను చూపిస్తున్నాడు కానీ ప్రణీత్ రావు అనే వ్యక్తి దయాకర్ రావుకు సంబంధించిన అత్త ఇంటి వరంగల్ అత్త ఇంటి సమీపంలో వాళ్ళు ఇల్లుంటుంది అక్కడ కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఆకి ఆ వ్యవహారం కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది దయాకర్ రావు పేరు కూడా పోలీస్ శాఖలో ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు అంటే ఆరో వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అని మెన్షన్ చేశారు అంటే అతని వివరాలు వెల్లడించడం ఇష్టం లేకనా లేకపోతే కొంత ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అంటే ఇప్పుడు కోర్టులకు ఏదైనా సరే మనం క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేయాలన్నా జడ్జి ముందు ఆధారాలు కావాలి ఎందుకంటే వేగ్గా ఎవరిని మనం ప్రజెంట్ చేయలేము వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రణితరావు అనే వ్యక్తి నేనేమంటానంటే ఏ సిక్స్ అంటే ప్రధానంగా నిన్న అధికారులంతా కూడా ఒక న్యూస్ ఛానల్ ఎండి ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ ఎండి కమ్ చైర్మన్ శ్రవణ్ రావు సేమ్ కమ్యూనిటీ ఆ శ్రవణ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేసి ఈ ఈ సర్వర్లని అట్లాగే హార్డ్ డిస్క్ ఐ న్యూస్ ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు ఆయన న్యూస్ ఛానల్కి ఎండి కేంద్రంగానే వార్ రూమ్ నడిచిందని ఆరోపణలు ఇప్పుడు శ్రవణ్ రావు అనే వ్యక్తి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండాలి కదా లేరు తను బయట దేశాలకు పారిపోయారు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఏదో లండన్లో ఉన్నారని చెప్తున్నారు కానీ క్లియర్ సమాచారం లేదు ఇంకా వాళ్ళ న్యూస్ ఛానల్ ఆఫీస్లోనే వాళ్ళ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు ఆరోపణలు సో ఏ సిక్స్ అనేది ప్రైవేట్ వ్యక్తి అంటే ఆయనే ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ ఏంటంటే శ్రవణ్ రావు ఎవరు చెప్తే చేశారనేది కూడా ఇక్కడ కీలకం అలా కీలకమైనప్పుడు ఏ సిక్స్ అనే వ్యక్తిగా శ్రవణ్ రావు రాకపోవచ్చు అంటే ఇందులో తను ఇంకా ముందుకెళ్ళే అవకాశం కూడా ఇంకా కొన్ని పేర్లు